హాయ్ భయ్యా. హాయ్ 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 హాయ్. విరూపాక్ష చూసారా? చాలా బాగుంది సినిమా. అయితే ఎలా అనిపించింది? ఒక్కసారి ఆగకుండా చెప్పండి. మీరే చాలా రోజుల నుంచి చూస్తున్నాం కదా, బెస్ట్ మూవీ అసలు హర్రర్ మూవీస్. హర్రర్ మూవీ అంటే సస్పెన్స్ మూవీస్లో అయితే చాలా బాగుంది. థియేటర్లో చూసాను నేను, ఇక్కడే. చాలా బాగుంది మూవీ. అయితే పాటలు ఎలా అనిపించాయి? పాటలు రెండు పాటలే ఉన్నాయి, అంతేం బాగాలేదు. సాంగ్స్ ఏం బాగాలేవులే, కానీ కొంచెం రొమాంటిక్ గా రెండు సన్నివేశాలు కనపడ్డాయి కిచెన్. అలాంటివి సంయుక్త మీనకే సరిపో సెట్ కావాలి నాకు తెలిసినంత వరకు. సాయధనం తేజ్ బానే ఉంది యాక్టింగ్, పర్లేదు. ముందు మూవీస్ తో పోలిస్తే పర్లేదు, చాలానే బాగుంది. కంబ్యాక్ మూవీ ఇది, ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత మేబీ 100 కోట్లు రావచ్చు అనుకుంటాన్నా ఈ మూవీకి. చేతబడి గురించి చూపించారు కదా, అవన్నీ అంటే అంటే ఈ డేస్ కదా, అంతా సెట్ కాదులే, కానీ అది ఏదో చూపించారు. కొత్తగా ఉంది, చాలా బాగుంది అది. ఫ్యామిలీతో సహా చూడొచ్చు. ఒక రెండు సీన్లు తప్పించి మిగిలింది అటువంటి ఫ్యామిలీతో సహా చూడొచ్చు. అది సుకుమార్ సార్ రాసిన స్క్రిప్ట్ అన్నమాట. సుకుమార్ రైటింగ్ కనిపిస్తుంది సినిమాలో. స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. అవునండి, చాలా ఉన్నాయి అలాంటివి సినిమా మొత్తంలో, చాలా ఉన్నాయి అలాంటివి. థియేటర్లో చూసినప్పుడు మటుకు థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అయితే ఇది. థియేటర్లో చూసినప్పుడు అయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది ఈ మూవీ. సినిమా గురించి ఒక ముక్కలో సాయిధరమ్ తేజ్కి ఏం చెప్తా? సాయిధరమ్ తేజ్ కంబ్యాక్ మూవీ అండి. సాయిధరమ్ తేజ్కి తోపుంది అసలు మూవీ అయితే, బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు. 100 కోట్లు రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. పార్ట్ టూ అయితే అవసరం లేదండి. ఈ ప్రతి సినిమా తీస్తారు ఈ మధ్య పార్ట్ టూలు అన్న అవసరం లేదు.